తాతా, ఎవరైనా ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ ఇస్తేనే కదా మనం కేసులు టేకప్ చేస్తాం. ఈసారి మేడగారు ఇక్కడికి దూరమన్నారు. లొకేషన్ చేంజ్ అయితే వెరైటీగా ఉంటుందనా? కాదు, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీద్దామని లొకేషన్ మార్చారు. ఐసి హీరోయిన్లు ఎవరో? ఇద్దరు, లెఫ్ట్ మాధురి, రైట్ మనీషా. దెన్ ఓకే, విలన్ ఎవరు? ఇంకెవరు? నేనే. కాకపోతే ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. రొటీన్ గా కాకుండా ఇందులో హీరోయిన్లు విలన్ ని ప్రేమిస్తారు. క్లైమాక్స్ లో విలన్ హీరోయిన్ చెత్త కొట్టి ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. సారీ, కథ నాకు నచ్చలేదు. నో డేట్స్. సినిమాల్లో ప్లేట్ కూడా కట్టడానికి పనికిరావు. నీకు డేట్లు రేట్లును పిచ్చి పిచ్చి కలలు కనుక అసప్రా అనేసి పాయింట్లోకి రా. అసప్రా అదేమిటి? అసప్రా అంటే అసందర్భ ప్రలాపం. పాయింట్ వదిలేసి పక్క విషయాలు మాట్లాడటం. మేడం గారి దగ్గర నువ్వు చేసేది అదే కదా. మేడం గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి, దట్స్ ఆల్. అంతేగాని ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలాగా అని చచ్చు ప్రశ్న వేయకూడదు. వేస్తే తప్పేమిటి? డౌట్ నుంచే డిటెక్షన్ మొదలు అవుతుందని నువ్వే చెప్పావు కదా. చెప్పే ఉంటాను, కానీ నువ్వు డౌట్లు అడగటమే తప్ప డిటెక్షన్ చేసింది ఎప్పుడు? అసలు నువ్వే పెద్ద డౌటు. గుడ్ మార్నింగ్ మేడం. రామ్నాథ్ గారు ఉన్నారా? ఉన్నారు మేడం, మీకోసమే వెయిట్ చేస్తున్నారు. దెన్ కమ్ ఆన్. ఎస్, రామ్నాథ్ స్పీకింగ్. ఓ, మీరా? చెప్పండి. మన ఆర్గనైజేషన్ తరపున 50,000 చెక్ పంపిస్తున్నాను. మొన్న జరిగిన అల్లర్లలో నష్టపోయిన వారికి ఏదో రకంగా ఉపయోగపడేలా చూడండి. అలా చేస్తే బాగానే ఉంటుంది. ప్రొసీడ్. ఎస్ స్పీకింగ్. హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఎస్, ఖరీదు ఎక్కువని చాలామంది చేయించుకోవడం లేదని తెలిసింది. సో మినిమం కాస్ట్తో మనమే ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ప్రోగ్రామ్ చాకొచ్చేసి పంపిస్తాను, మన మెంబర్స్ అందరికీ సర్క్యులేట్ అయ్యేలా చూడండి. ఓకే, దట్స్ గుడ్. మంచిది, ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమ్ ఇన్. ఐ యామ్ శోధన. అంటే మీరు? యూ మీన్ లేడీ డిటెక్టివ్ శోధన? ఎస్. నైస్ మీటింగ్ యూ. ఐ యామ్ రామ్నాథ్. కమ్ ఆన్, బీ సీటెడ్. బాబీ అండ్ జూ బాబీ, నా అసిస్టెంట్లు. ఫైన్, మీరు వస్తారో రారో అనే డైలమాలో ఉన్నాను. నా మాట మీద గౌరవం ఉంచి వచ్చారు. థ్యాంక్స్ అలాట్. జనరల్గా ఎవరైనా మా ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ ఇస్తేనే మేము కేసు టేకప్ చేస్తాం. ఎంతో అవసరమైతే తప్ప మా క్లయింట్ దగ్గరికి వెళ్ళాం. కాకపోతే మీరు చేస్తున్న సోషల్ సర్వీస్, నడుపుతున్న వాలంటరీ ఆర్గనైజేషన్స్ గురించి చాలా విన్నాను. ఐ ఫెల్ట్ హ్యాపీ. మంచి స్టేటస్లో ఉండి ఎప్పుడు బిజీగా ఉండే మీరు సొసైటీ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే రియలీ గ్రేట్. ఆ రెస్పెక్ట్తోనే మీరు ఫోన్ చేస్తే కాదనలేకపోయాను. ఇప్పటికైనా అర్థమైందా మేడం ఎందుకు రమ్మన్నారా? టోటల్లీ అండర్స్టూడ్. ఏదో చెయ్యాలని తప్పని తప్ప పెద్దగా నేను చేసింది ఏమి లేదు. అఫ్కోర్స్ చాలా ప్లాన్లు ఉన్నాయి, ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఎనీహౌ, మీరు రావడం ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సారీ సార్, సాఫ్ట్వేర్ టెండర్కి రేపే లాస్ట్ డేట్. మీరు సైన్ చేస్తే పోస్ట్ చేస్తాను. షూర్, జస్ట్ ఎ మినిట్. Send it by courier. Yes, sir. నస్రీన్, గెస్ట్లు వచ్చారు, కాఫీలు పంపించు. మరో గంట వరకు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పు. Yes, sir. ఆదాబ్.
ఆదాబ్. సారీ మేడం. ఎనీహౌ, కమింగ్ టు ద పాయింట్, నేను ప్రాబ్లంలు ఎదుర్కొన్నాను. ముందుగా అది బ్రీఫ్ చేస్తాను. చెప్పండి. మా సీతానగరం, పల్లెటూరు, ఇళ్ళు పొలాలు ఆస్తులు బాగా ఉన్న కుటుంబం. ఏ పదవులు లేకపోయినా మా నాన్నగారికి ఊళ్ళో చాలా గౌరవం ఉండేది. ఎవరికి ఏ సమస్య వచ్చినా నాన్నగారి దగ్గరికి వస్తుండేవారు. మా ఊళ్ళో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరుగుతుండేవి. 10 రోజుల పాటు ఊరంతా పండగలా ఉండేది. ఒకసారి ఎప్పట్లాగే శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు నాకు 6 ఏళ్ళు ఉంటాయేమో. పిల్లలు అంతా కలిసి ఆడుకుంటున్నాం. బావా, బుజ్జిగారిని మొన్న మాస్టారు బాగా తిట్టారు. ఎందుకు? వాడికి అసలు లెక్కలు రావు, అన్ని తప్పులే చేశాడు. మాస్టారు బెంచి కూడా ఎక్కించారు. పాపం. పాపం ఏం లేదు, వాడికి అలా అవ్వాల్సిందే. మా బావకి లెక్కలు బాగా వచ్చు, అడిగితే చెప్తాడు అన్నాను. వాడేమన్నాడో తెలుసా? బోడి మీ బావకే కాదు, నాకు వచ్చని ఫోజు కొట్టాడు. వీప్ మీద 4 ఇద్దామనుకున్నాను, కానీ మాస్టర్ వచ్చేశారు. నువ్వు రమ్మంటే రాలేదు. చూడు ఎన్ని జామకాయలో, తిని చూడు ఎంత బాగుంటాయో. ఎక్కడివి, కొని తెచ్చావా? చచా, కొనడం మనకి అలవాటు లేదు. రాయుడి గారి గోడ గెంతి దొంగతనంగా చెట్టెక్కి కోసుకొచ్చాను. చీ, దొంగకాయలా? నాకు అక్కర్లేదు. కావాలంటే మా బావ వాళ్ళ ఇంట్లోనే బోవోళ్ళున్నాయి, అవి తింటే ఏం బాగుంటాయి. ఎవ్వరికి తెలియకుండా కొట్టుకొచ్చి తింటే మజాగా ఉంటుంది. నాలాగా మీ బావను కొట్టుకురమ్మను చూద్దాం. మా బావకేం నీలాగా దొంగ బుద్ధులు లేవు. గుడ్డేం కాదు, మీ బావకి చేత కాదని చెప్పు. ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటాడు ఆడపిల్లలాగా. అందుకే ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తాడు. నీకెప్పుడు పరీక్షల్లో గుండుసున్నానే, మాస్టర్ చేత ఎప్పుడు తిట్లు తింటుంటావు. చదివితే నాకు వస్తాయి బోల్డ్ మార్కులు. మీ బావకేం వచ్చు, నాలాగా చెట్లెక్కడం వచ్చా, చెరువులో ఈత కొట్టడం వచ్చా, తెలుగు మాస్టర్ నేర్పించడం వచ్చా, పూజారి గారి తెలియకుండా గుళ్ళో ప్రసాదం ఎత్తుకురావడం వచ్చా. ఏమీ రాదు, వట్టి ముద్దపప్పు. ఏం కాదు, నువ్వే ముద్దపప్పు. కాదు, మీ బావకన్నా నేనే గ్రేట్. అందుకే స్కూల్ డ్రామాలో నాకు వేషం కూడా ఇస్తా అన్నారు తెలుగు మాస్టర్. కోతి వేషాలు వేస్తుంటావు కదా, అందుకని హనుమంతుడి వేషం ఇస్తానంటారు. ఏం కాదు, రాముడి వేషం ఇస్తానన్నారు. సీత ఎవరు? నువ్వే, మాస్టర్కి కూడా చెప్పాను. చిప్ప, నువ్వు రాముడైతే నేను సీత ఉండను, మా బావ రాముడైతే నేను సీత. అలాగైతేనే ఉంటానని నేను మాస్టర్తో చెప్తాను. గాడిద గుడ్డు, రాముడు అంటే హీరోలా ఉండాలి, ఫైట్స్ కూడా చేయాలి. మీ బావేం చేస్తాడు? నా కోసం ఏమన్నా చేస్తాడు. ఏం బావా? ఏమన్నా చేస్తాడా? చేస్తాడు చేస్తాడు. అయితే పందెమా? పందెం. ఎంత? రూపాయి రూపాయి. నేను రెడీ. మీ బావ ఏమన్నా చేస్తాడన్నావు కదా. అందుకే నిన్ను మట్టి బుర్రని తిడతారు మాస్టర్. చేస్తాడని చెప్పాను కదా. అయితే నేను చెప్పిన పని చేయమను. చెప్పు. వాళ్ళు సీతారాముల కళ్యాణం జరిగింది కదా. అవును. మీ బావ నిజంగా రాముడే అయితే సీతమ్మ వారి మెళ్ళో ఉన్న తాళిబోటు తెచ్చి నీ మెళ్ళో కట్టమను. అదేం పిచ్చి పందెం? అదంతే, పందెం అంటే పందెమే. మీ బావకి చేత కాదని చెప్పను, నేను తెచ్చి కట్టేస్తాను. అప్పుడు అసలు రాముడెవరో తెలిసిపోతుంది. మీ బావ తేలేడు కానీ నేను వెళ్ళి తెస్తాను చూడు. నువ్వేం తేనక్కర్లేదు. వద్దు, ఉత్తినే అన్నాను. మా అమ్మ తొందరగా రమ్మంది, మర్చిపోయాను. అలా చిన్నతనంలో సరదాగా ఆడుకుంటూ అత్తయ్య కూతురు మంజు మెళ్ళలో తాళి కట్టాను. అది జరిగిన కొన్నాళ్ళకి మేము ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ మేము కలుసుకోలేదు. మేము ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోయాం. అమ్మా నాన్న చనిపోవడంతో తిరిగి ఇండియా వచ్చాను. ఎందుకో
తిరిగి వెళ్ళాలనిపించలేదు. ఒంటరిగా ఏముంటావు, పెళ్లి చేసుకోమని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ చిన్నప్పుడు మంజు మెళ్ళలో తాళి కట్టిన విషయం నేను మర్చిపోలేదు. తనే నా భార్యగా మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అందుకే ఎంతమంది వచ్చి అడిగినా నో అని చెప్పేశాను. శ్రీరామనవమి, సీతమ్మవారి మిల్లో తాళి తీసి కట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఈ పాయింట్ మీద స్వాతిముచ్చ సినిమా తీసారేమో అనిపిస్తుంది. స్వాతిముచ్చ లేదు, సీతారత్నం లేదు, నార్మల్. అది అడల్ట్ మ్యారేజ్, ఇది చైల్డ్ మ్యారేజ్, అంటే బాల్య వివాహం. నోట్ ద డిఫరెన్స్. అయినా కేసు డీటెయిల్స్ చెబుతున్నప్పుడు గుర్తు రావాల్సింది సినిమాలు కాదు, క్లూలు. ఇలా అయితే డిటెక్టివ్ కాలేవు. సైకిల్ మీద తిరుగుతూ సినిమా పోస్టర్లు అంటించుకుంటూ బతకాలి. మైండ్ ఇట్, నన్ను డిస్టర్బ్ చేయకు. డిస్కషన్ విని డీటెయిల్స్ నోట్ చేసుకో. మంజు, మీ అత్తయ్య కూతురు అంటున్నారు, అంటే ఆవిడ మీ నాన్నగారి చెల్లెలా? కాదు, మా నాన్నగారు మంజు వాళ్ళ నాన్నగారు క్లోజ్ ఫ్రెండ్స్. పక్క పక్కళ్ళైన ఒకే కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళు, వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళు. మంజు గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు, తను ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయలేదా? ఆ పాయింట్లోకి వస్తున్నాను. మంజు నాకు దూరమైనా తన జ్ఞాపకాలు నాలో చెరిగిపోలేదు, మనసు పొరల్లో ఉన్న ప్రేమ తరిగిపోలేదు. నిజం చెప్పాలంటే తన కోసమే నేను ఇండియా తిరిగి వచ్చేసానంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అందుకే ఇక్కడ తిరిగి రాగానే చాలా కాలం నుంచి మా ఆస్తి వ్యవహారాలు చూస్తున్న మా దూర బంధువు వరుసకు తాతయ్య అవుతాడండి, ఆయనకి మంజు విషయం చెప్పాను. బాబు, రాఘవరావు గారు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి సంగతి నీకు చెప్పాను కదా, నువ్వు అంటే ఈ నెలలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నారు. తాతయ్య, మంజుని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోనని చాలాసార్లు చెప్పాను. చేతనైతే మంజు ఎక్కడుందో తెలుసుకోవడానికి ట్రై చేయి. పేపర్లో వేయిస్తావో టీవీలో చెప్పిస్తావో నీ ఇష్టం. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, మంజు దొరికితే చెప్పు, వెంటనే పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నా దగ్గర పెళ్లి ప్రసక్తి తేవద్దు. అలాగే బాబు, కాకపోతే ఇందులో చిన్న రిస్క్ ఉంది. ఈ విషయం బయట తెలిస్తే నీ ఆస్తిపాస్తులు చూసి మంజు పేరు చెప్పి చాలామంది ఎగబడతారు. అందుకే ఆలోచిస్తున్నాను, లేనిపోని రభసం మనకెందుకు? ఆ గొడవలేవి రాకుండా మంజును వెతికే ప్రయత్నాలు నేను చేస్తాను, సరేనా? తాతయ్య అలా మాట ఇవ్వడంతో నేను కాస్త రిలాక్స్ అయ్యాను. మంజు తప్పకుండా కలుస్తుందని ఆశతో కొన్నాళ్ళు హ్యాపీగా ఉన్నాను. మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? లేదు. ఏ మంజు దొరకలేదా? ఒకరు కాదు, ఇద్దరు మంజులు దొరికారు. ఇద్దరు మంజులా? క్వైట్ ఇంట్రెస్టింగ్. ఏం జరిగిందో చెప్పండి. ఓ రోజు నేను ఇంట్లో టీవీ చూస్తుండగా మీరు కొత్తగా ఈ మీరు ఏంటి బావా, గుర్తుపట్టలేదా? నేను పక్కింటి అత్తయ్య కూతురు మంజుని. మీరు అదే, నువ్వు మంజువా? అవును బావా. ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావో తెలియక పిచ్చెక్కిపోయింది. నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలని, నిన్ను ఎలాగైనా కలుసుకోవాలని ఎంతో ట్రై చేశాను. ఇన్నాళ్ళకి లక్కీగా నీ అడ్రస్ దొరికింది. నిన్ను మళ్ళీ కలుస్తాననుకోలేదు. అలాంటిది నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసాక ఆగలేకపోయాను, వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నేను ఇంతలా వాగుతున్నా నువ్వేం మాట్లాడవేం బావా? నన్ను చూడగానే చిన్నప్పుడులాగా ఎత్తుకుని గిరొన తిప్పి ముద్దు పెట్టుకుంటావని, శ్రీరామనవమి సంబరాలు, చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు,
చెప్పుకున్న కబుర్లు అన్నీ చెప్తావని ఎంతో ఆస్థ వచ్చాను. నీకంత నమ్మకం లేకపోతే చూడు, ఇదిగో ఇది నువ్వు కట్టిందే, సీతారాముల బొమ్మ కూడా ఉంది చూడు. ఇప్పటికైనా గుర్తొచ్చానా? ఐఎమ్ సారీ మంజు, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఇన్నాళ్ళు నిన్ను మళ్ళీ కలవలేనన్న డిప్రెషన్లో ఉన్నాను. అలాంటిది సడన్గా నువ్వు వచ్చేస్తే ఆ ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏమీ మాట్లాడలేకపోయాను. డోంట్ థింక్ అదర్వైజ్. ఇంతకీ అత్తయ్యది? లేరు బావా, అమ్మ నాన్న రెండేళ్ల కిందటే చచ్చిపోయారు. ఏమైంది మంజు? ఏం చెప్పాలి బావా, నాన్న నాకెన్నో సంబంధాలు చూశారు కానీ నేను మాత్రం బావతో నా పెళ్ళి ఎప్పుడూ అయిపోయింది. ఎప్పటికైనా నా బావ కలుస్తాడు, కలవకపోయినా నేను ఇలాగే ఉండిపోతాను. కానీ ఇంకెవరిని పెళ్లి చేసుకోను అనేదాన్ని. నిజం చెప్పాలంటే నేను పెళ్లి కాకుండా అలాగే ఉండిపోతాననే బెంగతోనే వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ఇప్పుడుంటే ఎంత సంతోషించేవాళ్ళు. ఐఎమ్ సారీ మంజు, గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. పర్వాలేదు, నువ్వు దూరమైన దగ్గర నుంచి బాధపడడం అలవాటైపోయింది. నువ్వు ఇప్పుడు కాదన్నా నేనేమి చేయలేను. నీ ప్రేమను పొందే అదృష్టం లేదని పెళ్లి కాకుండా ఇలాగే గడిపేస్తాను. అదే మాట మంజు, ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తున్నది నీకోసమే కదా. ఎనీహౌ మళ్ళీ మనం కలుసుకున్నాం చాలు, వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం. తాతయ్య, నువ్వు ఇక మంజు కోసం వెతకక్కర్లేదు, తను వచ్చేసింది. నిజమా? అవును, ఈ అమ్మాయి మన మంజు. చాలా సంతోషం బాబు. ఈ నెలలో ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయనుకుంటాను. అనుకోవడాలొద్దు, వారం రోజుల్లో ఏ ముహూర్తం ఉంటే అది పెట్టచ్చు. మంజు, మనం అర్జెంటుగా వెడ్డింగ్ కార్డులు సెలెక్ట్ చేయాలి, తర్వాత టైం ఉంటుందో ఉండదో, అలాగే షాపింగ్ కూడా చేసేద్దాం. కమాన్. తాతయ్య, పంతులు గారిని కలిసి ముహూర్తం డేట్ కన్ఫర్మ్ చేయి. నేను తిరిగి వచ్చేసరికి డేట్ టు టైంతో సహా రెడీగా ఉండాలి. ఓకే? అలాగే బాబు. మంజు, అడ్రస్లు సరిగ్గా ఉన్నాయా లేదో చూడు. ఇవాళ పోస్ట్లోనే పంపించేయాలి. ఆఫీస్ స్టాఫ్కి ఫ్రెండ్స్కి మనం పర్సనల్గా చూద్దాం. తాతయ్య, ఏర్పాట్లన్నీ అయిపోయినట్టేనా? పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు, ఎవరికి ఏ లోటు రాకూడదు. మీరే దగ్గర నుండి చూసుకోవాలి, మేము వెళ్ళి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. హాయ్ రామ్నాథ్, ఏంటి సర్ప్రైజ్ విజిట్? ఎల్లుండి నా మ్యారేజ్. కంగ్రాట్, ఇంత సడన్ గా? సస్పెన్స్. టైం లేదు, తీరిగ్గా చెప్తాను, తప్పకుండా రావాలి. అలా అందరికీ వెడ్డింగ్ కార్డులు ఇచ్చి పర్సనల్గా వెళ్ళి మరీ ఇన్వైట్ చేశాను. పెళ్లికి ఏర్పాట్లు కూడా భారీగానే చేశాను. పెళ్లి రేపనగా ఎవరో వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు. టైం లేదని చెప్పు, వారం రోజుల వరకు బిజీ, తర్వాత కలవమని చెప్పు. చెప్పాను సార్, అయినా అమ్మాయి మిమ్మల్ని అర్జెంటుగా కలవాలంటుంది. మంజు అని చెప్పు, తెలుస్తుంది అంటుంది. మంజు అని చెప్పిందా? అవును సార్. లోపలికి రమ్మను. హలో బావా, నేను మంచుని.
గుర్తుపట్టలేదా? గొప్పవాడి అయిపోయావు కదా, ఎప్పుడో చిన్నప్పటి ఫ్రెండ్ని. నేనేలా గుర్తుంటానులే. నా పేరు రామ్నాథ్. నన్ను చూసి ఎవరనుకుంటున్నారో తెలుసు బావా. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు. చిన్నప్పుడు ఆటల్లో సరదాగా నువ్వు నా మెళ్ళో తాళిబొట్టు కట్టినా ఇప్పటికీ అది అలాగే ఉంచుకొని నీ భార్యగానే బతుకుతున్నాను. నీకంతగా నమ్మకం లేకపోతే ఇదిగో చూడు, ఇందులో సీతారాముల బొమ్మ కూడా ఉంది. నమ్మకం లేక కదనుకో, అత్తయ్య వాళ్ళేరి? అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. అప్పటి నుంచి మావయ్య దగ్గరే పెరిగాను. నీతో తప్ప నాకు బతకలేదని చెప్తే మావయ్య ఎలాగో చివరికి నీ అడ్రస్ సంపాదించి నన్ను ఇక్కడికి పంపించారు. ఏమిటి బావ ఆలోచిస్తున్నావు? ఇంకా నమ్మకం లేదా? నీకోసం ఏం తెచ్చాను చూడు. ఏమిటనుకున్నావు? బెల్లంతో చేసిన మర్మరాలు ఉండలు. చిన్నప్పుడు నీకు చాలా ఇష్టమని నాకిచ్చిన ఉండలు కూడా తినకుండా దాచి నీకిచ్చేదాన్ని. మా మంజు మంచి పిల్ల అని నువ్వు నన్ను ముద్దు పెట్టుకునేవాడివి. గుర్తొచ్చిందా? అదేం మాట మంజు, అసలు మర్చిపోతే కదా గుర్తురాడానికి. అలా మర్నాడు పెళ్ళనగా మరో మంజు రావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. తాళిబొట్టు సంగతి ఎలా ఉన్నా తనకి నాకు తప్ప మరెవరికి తెలియని మరమరాల ఉండల సంగతి చెప్పేసరికి ఆ అమ్మాయి అసలు మంజు ఏమోనన్న అనుమానం మొదలైంది. అలా ఇద్దరు మంజులు రావడంతో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా పోయింది. ఇద్దరు మంజులు ఉండే అవకాశం లేదు కనుక వీళ్ళిద్దరిలో నా మంజు ఎవరో తేల్చుకోలేక పెళ్లి పోస్ట్పోన్ చేసుకున్నాను. ఇది జరిగింది. ఆ ఇద్దరిలో అసలు మంజు ఎవరో మీరే నాకు తేల్చి చెప్పాలి. అందుకే మిమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ చేశాను. ఇది చాలా సింపుల్ ఇష్యూ, దీని మేడం గారే అవసరం లేదు. ఇందులో మిస్టరీ ఏం లేదు. జస్ట్ 1 వీక్ టైం ఇస్తే వీళ్ళ హిస్టరీలు తిరగేసి ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో ప్రూఫ్లతో సహా ఫైల్ చేసి మీకు ఇస్తాను. బాబీ, సారీ మేడం. రామ్నాథ్ గారు, వచ్చిన ఇద్దరిలో ఏ ఒక్కరూ మీ మంజు కాదని మీ అభిప్రాయమా? కాదు, ఇద్దరిలో ఒకరైతే తప్పకుండా మంజయ్య కావచ్చు. సాక్ష్యాలు కూడా బలంగా ఉన్నాయి. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కనుక నేను సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాను. ఇద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకున్నా మరొకరికి అన్యాయం చేశానన్న బాధ తప్పదు. అలాగని పెళ్లి చేసుకుని మంజును కాకుండా ఇంకెవరినో చేసుకున్నానన్న అనుమానంతో కాపురం చేయలేను. సో ఇలాంటివి ఎన్నో క్రిటికల్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేశారని విని మిమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ చేశాను. వీళ్ళిద్దరిలో అసలు మంజు ఎవరో కనిపెట్టి చెప్పగలిగితే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. తప్పకుండా, ఐ విల్ ట్రై మై బెస్ట్. మంజు చిన్నప్పుడు ఎలా ఉండేదో, మీరెలా ఉండేవారు, వాటికి తగ్గ ఆధారాలు, ఐ మీన్ ఫోటోలు ఏమన్నా ఉన్నాయా? అలాగే మీ ఫ్యామిలీస్కి సంబంధించిన ఉత్తరాలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? జస్ట్ ఎ మినిట్. ఇవిగో ఫోటోలు. ఇదిగో మంజు, ఇది నేను. మంజు చూడండి, ముద్దుగా బొద్దుగా ఎంత బాగుండేదో. ఇదిగో ఈ లెటర్ చదవండి. మా రెండు ఫ్యామిలీస్కి మధ్య ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉండేదో మీకే తెలుస్తుంది. శ్రీరామనవమి ఉత్సవాలకి వీలైతే 2-3 రోజులు ముందుగా రండి, లేదంటే ముందుగా చంటిని పంపించండి. మీరు ఆ వేళకి రావచ్చు. ఇట్లు సూర్యప్రకాశరావు. సూర్యప్రకాశరావు గారంటే మంజు నాన్నగారు. చంటి మీ ముద్దు పేరా? అవునండి, అందరూ అలా పిలిచేవారు. ఓకే, ఈ ఫోటోలు ఉత్తరాలు నేను తీసుకెళ్తాను. ప్రస్తుతానికి ఇవి చాలు. ఇంకేమైనా వివరాలు కావాల్సి వస్తే
మళ్ళీ కలుస్తాను. ఇప్పటికే మీకు ట్రబుల్ ఇచ్చాను, ఏమైనా ఉంటే ఫోన్ చేయండి, నేనే వచ్చి కలుస్తాను. ఇట్స్ ఆల్ రైట్, నేను వచ్చినా మీరు వచ్చినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. థ్యాంక్ యూ. నేను వెళ్తాను. బాబీ మీరు డైరెక్ట్ గా ఆఫీస్ కు వచ్చేయండి. ఓకే మేడం. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. జస్ట్ రామనాథ్ గారు చెప్పిన ఈ పాయింట్ మీదే ఒక రాధా ఇద్దరు కృష్ణ సినిమా తీశారనుకుంటాను. నేను మాత్రం నీకు బ్రెయిన్ లేదనుకుంటాను. ఇక్కడ ఉన్నది ఒక రాధా ఇద్దరు కృష్ణులు కాదు, ఒక రామనాథ్ ఇద్దరు మంజులు. ఐసి రాయబారం సీన్ లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా ఇద్దరు మంజులు ఉన్నారన్న మాట. ఉన్నమాట కాదు, ఉన్నారు. వీళ్ళిద్దరు అసలు మంజు ఎవరో క్లూలు పట్టి కూపి లాగాలి. అదేమంత పెద్ద ప్రాబ్లం కాదు. ఆ అమ్మాయిలతో అరగంట మాట్లాడితే చాలు, అసలెవరో నకిలెవరో చెప్పేయచ్చు. సో ఈ కేసుని పర్సనల్ గా డీల్ చేస్తాను, 24 అవర్స్ లో రిజల్ట్ చెప్పేస్తాను. బట్ వన్ థింగ్, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని పిచ్చి సలహాలు ఇవ్వకూడదు. అండర్స్టాండ్? మరి ఎంత స్పీడ్ వద్దు, యాక్సిడెంట్లు అయిపోతాయి. నీకన్నా ఇంటెలిజెన్స్, ఎక్స్పీరియన్స్, కామన్ సెన్స్ అన్ని ఎక్కువే నాకు. సో ఈ కేసు నేను పర్సనల్ గా హ్యాండిల్ చేస్తాను. అమ్మాయిని స్మూత్ గా ట్యాకిల్ చేసి టూత్ ఏమిటో పట్టేస్తాను. 24 అవర్స్ లో అసలు మంజు ఎవరో కనిపెట్టేసి దగ్గరుండి రామనాథ్ గారికి పెళ్లి చేయిస్తాను. ఆ టైంకి నువ్వు వస్తే మిగిలిపోయిన ఫుడ్ ఉంటే ఏమైనా పెట్టిస్తాను. మరి అది సంగతి నాతో పెట్టుకోకు. అదే మాట నేను అంటున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్? కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దెన్ ఓకే, నీ రూట్ నీది, నా రూట్ నాది. ఎవరు ట్రైల్స్ వాళ్ళు చేద్దాం, ఎవరు సక్సెస్ అవుతారో చూద్దాం. ఓపెన్ ఛాలెంజ్. అగ్రీడ్. 24 అవర్స్ తర్వాత మనం ఇక్కడే ఇదే స్పాట్ లో కలుస్తున్నాం. Until then, bye. All the best. Kamalamma? Kamalamma? తొందరగా టిఫిన్ పెట్టు, బయటికి వెళ్ళాలి. కమలమ్మని పంపించేశాను కదా బావా. ఏ, నేను వచ్చేసానుగా, ఇంకా ఆవిడెందుకు? నేను నీకు కావాల్సినవన్నీ చేసి పెడతాను. ఎంచక్క గోరు ముద్దలు తినిపిస్తాను. వర్రీ ఎందుకు బావా, టుడే స్పెషల్. నీకు ఇష్టమని మరమరాలు ఉండలు చేశాను, తిను బావా, తిను బావా. ఏంటి తినేది? కంప్యూటరైజ్ లో కూడా ఈ కంట్రీ తినలేమిటి బావా. బర్గర్స్, పిజ్జాస్, కర్రీ పఫ్స్, కట్లెట్స్ తినాలి కానీ. ఇదిగో చూడు, నీకోసం స్పెషల్ స్వీట్ మిక్స్డ్ కలకం చేశాను. టేస్ట్ చేయి బావా, వదలవు. బావా ముందు నేను తెచ్చాను, నా స్వీట్ తినాల్సిందే. అలాంటి చీప్ చిల్లర తిండి తింటే నీ హెల్త్ పాడవుతుంది. సో ఇది తిని బావా. అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి అమ్మా. అయినా మీకు ఈ వంటలు వార్పులు ఎందుకు? మీరు సరదాగా బయట తిరిగి రావచ్చుగా. ఈ ఐడియా బానే ఉంది, అలాగే చేద్దాం బావా. నా చీరలా ఉంది? చాలా బాగుంది. నాకన్నా బాగుందా? అలా కాదనుకో, నువ్వు బాగున్నావు, నీ చీర బాగుంది. అంటే నా చీర బాలేదా? ఎందుకు బాలేదు, సింప్లీ సూపర్బ్. ఆ కలరు, డిజైన్, పళ్ళు అన్ని బాగున్నాయి. అంటే చీరను తప్ప నన్ను చూడలేదు అన్నమాట నువ్వు. నాకంటే చీర బాగుందా? అదేం కాదు, నువ్వు కట్టుకుంటే ఆ చీర బాగుంది, ఆ చీర కట్టుకుంటే నువ్వు బాగున్నావు, అదన్నమాట. ఈ పనికిరాని డిస్కషన్లు ఎందుకు బావా? ఇక్కడ ఉంటే ఈ నస తప్పదు గానీ లుమ్మిని పార్క్ పోదాం పదా. అక్కడ కూర్చుని ఐస్ క్రీమ్లు తింటూ కోక్ తాగుతూ హ్యాపీగా కబుర్లు చెప్పుకోవచ్చు. గుడ్ ఐడియా. నన్ను గ్రీన్ పార్క్ లో డిన్నర్ కి తీసుకెళ్తానని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటి బావా? నన్ను గ్రీన్ పార్క్ కి తీసుకెళ్లాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను. టిఫిన్ ఒకటి అయింది, ఇంకా డిన్నర్ ఒకటి. గ్రీన్ పార్క్ లేదు, లుంబిడి పార్క్ లేదు, జూ పార్క్ వెళ్దాం. అక్కడ జంతువులు వేటాడతాను, కాల్చుకు తిందాం, సరేనా? కోపం వచ్చిందా బావా? సారీ బావా. పోనీ ఓ పంచేద్దాం బావా, లుమ్మిని పార్క్ వెళ్ళి కబుర్లు చెప్పుకుని అక్కడి నుంచి గ్రీన్ పార్క్ వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం, ఎలా ఉంది? గోల్డెన్ ఛాన్స్. అమ్మాయి ఒంటరిగా బయటకు వచ్చింది, ఫాలో అయ్యి మెల్లగా మాటలో పెట్టి ట్రాప్ చేసి అసలు మంజు అవునో కాదో తేల్చేస్తాను.
సన్నగా పొడుగ్గా టోపీ పెట్టుకున్న ముసలింట్లాగున్నాడు. వీడికి ఇంకా అమ్మాయిలు పిచ్చేమిటి? దగ్గరికి రానిచ్చో జలకిస్తాను, జన్మలో ఏ అమ్మాయి వెనకాల పడ్డు. నా వెనకాల పడ్డారేంటి? అంత బాగున్నానా? ఆ మాట వేరే చెప్పరా. ఆ కలరు, కాంప్లెక్స్ను బంగారము పాలు కలిపినట్లు మెరిసిపోతున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు ఇంట్లో కరెంటు ఖర్చు ఉండదు, అంత బాగున్నావు. నిజంగా అంత బాగున్నానా? ఊరికే పొగుడుతున్నారా? నోనా, ఇది పొగడత కాదు, ఫ్యాక్ట్. ఎంతకీ లవ్లో పడ్డావా? ఐ మీన్ ఎవరన్నా ప్రేమించావా? లేదు. ఇంతవరకు మీలా సన్నగా పొడుగ్గా స్మార్ట్గా ఉన్నవాళ్ళు కానీ, మీ అంత పొయెటిక్గా నా అందం గురించి చెప్పిన వాళ్ళు కానీ నాకు ఇంతవరకు దొరకలేదు. దొరికితే ప్రేమిస్తావా? నాకు ప్రేమించాలనే ఉంది. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా తిరుగుతూ ఒకరి కోసం ఒకరు బతుకుతూ ఆ జ్ఞాపకాలను గుండెల్లో దాచుకోవాలనుంది. ఇప్పుడే నా పని చేసి కదా చేద్దామనే ఉంది. కానీ ఏం లాభం? మెళ్ళు ఈ తాళిబొట్టు అడ్డుపడుతోంది. అంటే నీకు పెళ్ళిందా? ఏం పెళ్ళిలండి, చిన్నప్పుడు సరదాగా మా బావ నా మెళ్ళు దాన్ని కట్టాడు, ఇప్పుడు అది పలుకుతాళ్ళ నన్ను కట్టిపడేసింది. మనసైన వాడిని ప్రేమించడానికి లేదు, పెళ్లి చేసుకోవడానికి లేదు. డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ఎ విల్, దేర్ ఇస్ ఎ వే అన్నారు పెద్దలు. ఇంతకీ ఈ విషయం చెప్పండి, మీ బావ అంటే మీకు ఇష్టమేనా? నాకు అస్సలు ఇష్టం లేదండి. బావంటే అస్సలు ఇష్టం లేదంటోంది, అంటే అసలు మనసు కాదన్నమాట. ఓకే, ఇంకొంచెం ప్రొసీడ్ అయితే ఫైనల్ డెసిషన్కి వచ్చేయచ్చు. మీ బావంటే మీకు అస్సలు ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేకపోయినా తప్పదు కదండి, అతనే నా భర్తని ముద్ర పడిపోయింది, నేనేం చేయగలను? ముద్ర పడిపోయిందని బాధపడటానికి మీరు ఏమైనా ఆఫీస్ వేయలా? కాదు కదా, 21st century కూడా ఈ సెంటిమెంట్లు ఏమిటి? నాన్ సెన్స్. అంతగా ఇష్టం లేకపోతే ఆ తాళి దింపి అవతల బాధేసి మీకు నచ్చిన చూసిన హక్కు మీకుంది. ఇంతసేపటికి దొరికాడు, ఈ పాయింట్ మీద వీడు నిరికించాలి. వద్దులేండి, పవిత్రమైన తాళిని తెంపడానికి నాకు చేతులు రావడం లేదు. ఆ పని నేను చేస్తే తాళి తెంపినా ఊరుకుంటే డెఫినెట్గా మనసు కాదనమాట. లెటెస్ట్ ట్రై. ఓకే, అంతకైతే మీరు తీకండి, నేనే ఆ తాళి తీసుకురాస్తాను. నిజంగా మీరు ఆ పని చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. ఏమైంది మేడం? వీడెవడో ముసలి రోమియో నా వెనకాల పడ్డాడు, ప్రేమ గివాని ఏమేమో పిచ్చి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడో అని భయపడి నేను ఊరుకుంటే డైరెక్ట్గా ఒంటి మీద చేయేస్తాడు. సమయానికి మీరు రాకపోతే ఇంకా ఏం చేసేవాడో. సిటీలో మీ న్యూసెన్స్ ఎక్కువైపోయింది మేడం, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరేం భయపడకండి, ధైర్యంగా మీ తోన మీరు వెళ్ళండి, వీడి సంగతి నేను చూస్తాను. థ్యాంక్స్ అండి. ఎరా, మనవల్ని ఎత్తుకోవాల్సిన వయసులో నీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? కళ్ళకు జోడు, కాళ్ళకు జోడు, నెత్తి మీద టోపీ, పిట్టల ధరలో ఫేసు. నువ్వును నీకు లవ్వా? ఓకే, లవ్ చేసావు, పెళ్లి చేసుకుంటావు పిల్లలకంట. తీరా వాళ్ళు ఎల్కేజీకి వచ్చేసరికి ముసలాడు నువ్వు డామ్ అంటావు, అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంట్రా? కమాన్ చెప్పు.
ఇదెక్కడ గొడవయ్యా బాబు? పెళ్ళేంటి పిల్లలేంటి? నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనలేదు. యు హావ్ టోటలీ మిస్టేక్. అబ్బా నీ షోకి ఇంగ్లీష్ ఒకటి అంటే అమ్మాయిల్ని ప్రేమించడమే కానీ పెళ్లి చేసుకోవన్నమాట. అమ్మాయిలంతా చీప్గా కనబడుతున్నారా నీకు? అసలు ఇంతకీ నువ్వెవరు? నీ అడ్రస్ ఏమిటి? లవ్ గివన్ అమ్మాయిని లైన్లో పెట్టి తర్వాత తీరిగ్గా అమ్ముకుందామని ప్లాను చెప్పు. కోపం వస్తే నేను అసలు మనిషిని కాను. నేనెవరో తెలిస్తే ఇన్ని మాట్లాడా. ఏం తెలిసేది? ఇంతకీ నువ్వెవరు బాబు? మినిస్టర్ గారి మేనల్డవా, ఎమ్మెల్యే గారి బావమరిదివా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాడీ పచ్చడైపోద్ది చెప్పు. అది కాదు సార్, నేను డిటెక్టివ్ని. ఒక కేసులో క్లూ కోసం అమ్మాయి వెనకాల పడ్డాను అంతే, అంతకన్నా నాకేం తెలీదు. ఎరా నా చెవిలో క్యాబేజీలు కాలీఫ్లవర్లు కనిపిస్తున్నాయా? కళ్ళు సరిగ్గా కనపడవు, కాళ్ళు సరిగ్గా నాలుగు అడుగులు వేయలేవు. నువ్వు డిటెక్టివా? అయినా ఇలా ఎందుకు చెప్తావు? నాలుగు పీకితే అసలు సంగతి చెప్తావు. మళ్ళీ ఏరియాలో కనపడితే ఎన్కౌంటర్ అకౌంట్ లో కాల్చి పారేస్తాను. పో. అవ్వ.